ఆర్టీసీ బస్సులో మహిళకు వేధింపులు, మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తుల వెకిలీ చేష్టలు, బాధితులలు డ్రైవర్ క్యాబిన్లోకి వెళ్లినా కూడా వదలని వైనం, అడ్డుకున్న డ్రైవర్పై దాడి, చాకచక్యంతో వారిని పోలీసులకు అప్పగించిన డ్రైవర్. నల్గొండ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మద్యం మత్తులో ఇద్దరు కామాంధులు అర్ధరాత్రి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అడ్డుకున్న డ్రైవర్పై దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును నేరుగా పోలీస్ స్టేషన్కు తరలించి ఆ ఇద్దరిని పోలీసులకు అప్పగించారు. నల్గొండ జిల్లాలో ఆదివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లో ఈవెంట్ ఆర్గనైజర్గా పనిచేసిన ఓ మహిళ ఇటీవల మిర్యాలగూడకు వచ్చింది. పట్నంలో ఈ నెల 20న ఈవెంట్ నిర్వహించిన అనంతరం అదే రోజు హైదరాబాద్కు తిరిగి వెళ్లేందుకు అర్ధరాత్రి 12:30 గంటలకు మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్లో బస్సు ఎక్కింది. అదే బస్సులో మరో ఇద్దరు ప్రయాణికులతో పాటు మిర్యాలగూడకు చెందిన కిరణ్, మంగళ్ సింగ్ కూడా ఎక్కారు. బస్సు మిర్యాలగూడ నుంచి బయలుదేరిన తర్వాత ఇద్దరు ప్రయాణికులు నిద్రలకు చేరుకున్నారు. ఈ క్రమంలో బాగా మద్యం తాగి ఉన్న కిరణ్, మంగళ్ సింగ్ ఈవెంట్ ఆర్గనైజర్ సీటుపై కాళ్లు వేయడంతో పాటు వెకిలీ చేష్టలకు పాల్పడ్డారు. దీంతో ఈవెంట్ ఆర్గనైజర్ వారి వేధింపులు తాళలేక బస్సు డ్రైవర్ క్యాబిన్లోకి వెళ్లి కూర్చుంది. దీంతో వారు కూడా డ్రైవర్ క్యాబిన్లోకి వెళ్లి ఆ ప్రయాణికురాలిని వేధించారు. దీంతో బస్సు డ్రైవర్ సైదులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా అతడిపై దాడి చేశారు. ఈ క్రమంలో డ్రైవర్ బస్సును నేరుగా నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించాడు. అనంతరం కిరణ్, మంగళ్ సింగ్ ను పోలీసులకు అప్పగించాడు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా నల్గొండ టూ టౌన్ ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. కాగా కామాంధుల నుంచి తనను కాపాడిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ సైదులతో పాటు సంస్థ కృతజ్ఞతలు తెలుపుతూ ఈవెంట్ ఆర్గనైజర్ ఆదివారం ఆర్టీసీ మిర్యాలగూడ డిఎం బొల్లెదుపాలకు లేఖ అందించింది.